పార్లమెంట్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అత్యధిక మెజారిటీతో గెలుపొందడంతో ముస్తాబాద్ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో విజయస్త సంబరాలు నిర్వహించారు. ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో బండి సంజయ్ గెలుపొందడంతో మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు విజయస్త సంబరాల్లో భాగంగా టపాసులు కాచి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు మొంగని మహేందర్ మాట్లాడుతూ, లోక్సభ ఎన్నికల్లో దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో మూడోసారి భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం హర్షిస్తూ, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ అత్యధిక మెజారిటీతో విజయం సాధించి భారతీయ జనతా పార్టీ ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మొంగాని మహేందర్, కరెట్ల రమేష్ రెడ్డి, మీస శంకర్, వరి వెంకటేష్, బాలరెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. T24 నరేంద్ర మోడీ వంశపోర్ అనే నినాదంతో ఏదైతే స్టార్ట్ అయిందో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నరేంద్ర మోడీ టీంకు, అలాగే కరీంనగర్ ఎంపీగా రెండోసారి 2 లక్షల పై సీట్లకు మెజార్టీతో గెలవబోతున్న బండి సంజయనకు భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే సంజయనను నమ్మి ఓటేసిన కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఓటు వేసిన ప్రతి ఆడబిడ్డకు ముస్తాబాద్ భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి ఆడబిడ్డకు పాదాభివందనం చేస్తా ఉన్నాము. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడోసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా మా ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు టపాసులు పెంచి స్వీట్ల పంపిణీ చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాల గురించి తెలిసి ఇక్కడ ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు ఇవాళ నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి, అలాగే మన కరీంనగర్ పార్లమెంటు సభ్యునటువంటి బండి సంజయన గారిని చరిత్రలో కరీంనగర్ పార్లమెంటు చరిత్రలో అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి ఈరోజు మీ ఓట్ల ద్వారానే ఈరోజు అత్యధిక మెజారిటీ గెలిచిందని చెప్పేసి అని మీ అందరికీ బండి సంజయన తరఫున మా ముస్తాబాద్ మండల బీజేపీ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.